ఈవెన్ మన కొడాల నాయనగారి స్టేట్మెంట్ ఎవరో పెట్టాడు నిధి టీవీ అటండి స్టేట్మెంట్ చూడండి ఒకసారి వాడు ఎవడు కొడుకో ఎవడికి తెలుసు ఎవరికి పుట్టారు అనేది ఆడవాళ్ళ గురించి చీప్ మాటలు ఒక మంత్రి స్థాయి వ్యక్తికి అసలు ఇతను చూస్తుంటే మంత్రి అనిపిస్తుందండి అదేలే మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాంపిటీషన్ పెట్టారటండి ఏది ఆ సినిమాలో ఏదో సినిమా ఉంటుంది మహేష్ బాబుది రియాలిటీ షో ఏ సినిమా అండి అది రియాలిటీ షో చేస్తాడు కదా మహేష్ బాబు బ్రహ్మానందం మీకు నాగార్జున గారు మీకే 3 కోట్లు శాంక్షన్ చేసేస్తున్నారు అంటాడు ఏ సినిమా అండి అది ఎవరన్నా కామెంట్ పెట్టండి మహేష్ బాబు సినిమాది మహేష్ బాబు రియాలిటీ షో చేస్తూ ఉంటాడు అందులో చెప్తాడు నాగార్జున గారు 3 కోట్లు లీక్ చేస్తున్నారు నీ పెర్ఫార్మెన్స్ చంపదెబ్బలకి నీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందట ఏ సినిమా అండి దూకుడు అలాగా ఈయన కాంపిటీషన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీ షో నన్ను నా ఇంట్లో వాళ్ళని విమర్శిస్తున్నారు ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడట్లేదంటే ఇమ్మీడియట్గా వాళ్ళు తిప్పుకొట్టండి అన్నాడు ఎవడైతే ప్రతిపక్షాలను బండబూతులు తిడతాడో ఆడికి మంత్రి పదవి అట ఆడికి 3 కోట్ల ప్రైజ్ మనీ అన్నట్టు ఇంకా మన వాడిని మించినడే ఉన్నాడండి అలాంటి ఒక ఆఫర్ వస్తే ఎంత తిడితే నీకు అంత ప్రమోషన్ అంట అంటే మనోడిని మించినోడు ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా ఈయన మించి మాట్లాడే భాష మాట్లాడే ఆ భాష జగన్మోహన్ రెడ్డి గారికి వినసొంపైన భాష ఇప్పుడు ఇంత దారుణంగా మాట్లాడాడు ఈయన పుట్టుకల కోసం మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి కొడాల నాని గారు మీరు అలా మాట్లాడకూడదు మీరు ఆ మాటలు విత్తుడో చేసుకోండి ఎందుకంటే మనది ఒక రాజకీయ పార్టీ మనకు కూడా మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మన ఆడవాళ్ళు గౌరవించాలి మీరు అలాంటివి మాట్లాడకండి అని ఏ ఒక్కరోజైనా చెప్పుంటాడు అంటారా ఈయనకి చెప్పుంటాడా లేకపోతే కొడాలి నాని నువ్వు లైట్ లైట్గా తిడుతున్నావు ఇంకా గట్టిగా తిట్టు పుట్టుకల గురించి మాట్లాడు వాళ్ళ శీలాల గురించి మాట్లాడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా స్త్రీల్ని అవమానకరంగా విపరీతంగా హింసించని ఇంకా రెచ్చగొట్టుంటారంటారా ఆయన్ని ఒకవేళ నువ్వు మాట్లాడకుండా హుందాగా ప్రవర్తించు అని కనుక జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటారని మీరు భావిస్తే వన్ అని కామెంట్ చేయండి లేదు నువ్వు తిట్టే తిట్లు ఇంకా సరిపోవట్లేదు నాకు చెవులకు ఇంపుగా అనిపించట్లేదు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని దారుణంగా హింసించి టార్చర్ చేయండి సూటిపోటు మాటలతో వేధించండి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని మీరు హింసిస్తూ ఉంటే మాటలతో నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని కనుక జగన్మోహన్ రెడ్డి గారు భావించారని మీరు భావిస్తే 2 అని మీరు కామెంట్ చేయండి ఏ ఏ క్వశ్చన్ చెప్పండి మీరు ఈ లోపం అయితే ఈయన మాట్లాడిన ఒక వీడియో ప్లే చేస్తాను జనరల్గా నేను కూడా వెళ్ళలేకపోయాను ఇప్పుడు ఈ ప్లే చేసే ముందు ఈ వీడియో చూసే వాళ్ళు చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ ఉంటే మీరు ఇమీడియట్గా కాసేపు చూడకండి అమ్మా ఎందుకంటే ఇది ఏ సర్టిఫికేట్ మా మంత్రి గారి మాటలన్నీ ఏ సర్టిఫికేట్ మాటలు కాబట్టి ఇక్కడి నుంచి చిన్నపిల్లలు స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూడకండి ఈ రాష్ట్రంలో ఆడవారిని అద్దం పెట్టుకుని బతికేటువంటి నీచాతి నీచుడు 420 గడి చంద్రబాబు నాయుడు. వాడి బతికే ఆడవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ జీవితాలను అద్దం పెట్టుకుని పైకి వచ్చినటువంటి 420 వెధవ చంద్రబాబు నాయుడు. వాడికి అడ్రస్ లేదు, వాడు ఎవరు కొడుకు ఎవరికి తెలియదు, వాడి ఇంటి రావరారు అల్లు నారా భువనేశ్వరి భర్తగా ఈ రాష్ట్ర వైద్యులకు తెలుసు. అదే విధంగా వీడికన్నా పెద్ద ఏమన్నాడండి ఇక్కడ ఆయన ఎవరు కొడుకో ఆయన అంటే మాట కూడా ఆయన మాట యాజ్ ఇట్ ఈస్ కూడా చెప్పలేము మనం. ఆయన ఎవరు కొడుకో ఆయనకే తెలియదట. అంటే పుట్టుక చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని ఆవిడ శీలాన్ని ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసులో ఉన్న పెద్దలు మన ఇంట్లో కూడా ఉంటారు కదండి, విమర్శించవచ్చు రాజకీయంగా. ఇప్పుడు ఎవరో టీడీపీ వాళ్ళు లెక్కర్ స్కామ్లో భారతమ్మ ఉంది అని చెప్పి విమర్శించారట. మనం విమర్శించండి, మీరు విమర్శించండి, ఎలాగా హెరిటేజ్ పేరుతో వీళ్ళకు కూడా లెక్కలతో సంబంధాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళు చేసే వ్యాపారాల్లో ఇలాంటి లోకలోకలు జరుగుతున్నాయి, ఇలా కదా విమర్శ. విమర్శకి ప్రతి విమర్శ అంటే ఇది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారే పెద్ద ఆయన, వాళ్ళ తల్లిగారంటే ఏ వయసు ఆవిడండి? ఆవిడ వయసుని ఈ రోజునైనా ఆ శీలాన్ని శంకించటం. స్త్రీ అంటే నాకు పొద్దున ఒక గురుగారు, ఒక బ్రాహ్మణ్ గురుగారు ఫోన్ చేశారండి. స్త్రీ అంటే 4 శబ్దాల సమూహం అట. సకారం ఉంటుంది అందులో, తకారం ఉంటుంది, రకారం ఉంటుంది,
ఈకారం ఉంటుందటండి, నాలుగు శబ్దాల సమూహం అంటది. అయితే ఆయన చెప్పింది అంటే మనం సంస్కృతం మనకు అంత తెలియదు కానీ సకారం అంటే దానికి ఏదో చెప్పాడండి ఆయన. నోట్స్ ఎక్కడుందండి? నోట్స్ లోపలికి వెళ్ళిపోయింది. సరే, అయితే ఈ నాలుగు శబ్దాల్లో మూడు శబ్దాలు ఆవిడలో ఉన్న గొప్ప లక్షణాన్ని, అంటే స్త్రీలో ఉన్న గొప్ప లక్షణాన్ని, స్త్రీలో ఉన్న గొప్ప లక్షణమైన నాకు ఏం చెప్పాడు ఏంటండి, స్త్రీ ఆమె తన కడుపులో ఒక పిండాన్ని తయారు చేస్తుందటండి. దేవుడు అనుకుంటాం, దేవుడు మనల్ని సృష్టించేశాడు, మానవ ఆకారంలో ఇక్కడ పంపించాడు అంటాం. మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఈ ఆకారం ఉండదు మనకి. అమ్మ కడుపులో ఉన్నప్పుడు కేవలం ఒక ముద్ద మాత్రమే ఉంటుంది. అంటే ఒక శక్తిని ఆవిడ తయారు చేస్తుందట స్త్రీ. ఆ శక్తికి దేవుడు దాతిస్తాడు. దేవుడు వచ్చి కళ్ళు చెవులు ముక్క మొత్తం అన్ని అవయవాలన్నీ దేవుడు తర్వాత ఏర్పాటు చేస్తాడట. అంటే ఒక ప్రాణాన్ని క్రియేట్ చేసేది ఖచ్చితంగా స్త్రీమూర్తి. అలాంటి స్త్రీని ఎవరింట్లో ఉన్నా కూడా, అందుకే మన భారతీయ సంప్రదాయంలో స్త్రీని దేవతగా పూజిస్తాం మనం. స్త్రీకి ఉన్నంత విలువ ఈ దేశంలోకి మరి దేనికి లేదు. అంత గొప్పతనం ఉంది కదండి స్త్రీలకి, మహిళలకి. అలాంటి స్త్రీని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మగారన్న ఒక స్త్రీ, మా అమ్మ అన్న ఒక స్త్రీ, కొడాల నాయనగారు అమ్మగారు ఒక స్త్రీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు కూడా ఒక స్త్రీయే కదా. స్త్రీ అనే ఆ మూర్తి ఎక్కడున్నా కానీ ఆమెను మనం గౌరవించాలి కదండి. మన ఇంట్లో ఉంటేనేమో అపరూపంగా చూసుకోవటం, ఎదుటింట్లో ఉంటేనేమో చులకనగా మాట్లాడడమా, ఏమంటే నిజంగా ఇదే ఇతను మాట్లాడినట్టే నిజంగా అనుకుందాం. సపోజ్ ఫర్ సపోజ్ వీళ్ళ తల్లిగారును, లేకపోతే ఇంకా ఎమ్మెల్యేల తల్లిగారులు, వైసీపీలో ఉన్న మినిస్టర్ల తల్లిగారులు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారును ఎవరైనా ఈ స్థాయిలో దిగజారి మాట్లాడితే మనం బాధపడతాం కదండి. ఎప్పుడు కూడా విమర్శించడానికి అవకాశం లేక, ఎదుటోడి దగ్గర ఏ తప్పు లేకుండా నిజాయితీగా ఉంటే తప్ప ఇంట్లో ఆడాలజోలికి వెళ్ళమండి. ఈయన ఎప్పుడు చూడండి, ఈయన గౌరవించాలి మనం, ఎందుకంటే ఒక రాష్ట్ర మంత్రి. కానీ ఇంత దారుణంగా స్త్రీని వాళ్ళు అలా హింసిస్తూ ఉంటే బాధేస్తుందండి. స్త్రీ అంటే గౌరవించేవాళ్ళుగా, అమ్మను గౌరవించేవాళ్ళుగా, తల్లి భార్యను గౌరవించేవాళ్ళుగా, చెల్లిని గౌరవించేవాళ్ళుగా, కూతుర్ని గౌరవించేవాళ్ళుగా మలాంటి వాళ్ళు అందరికీ చాలా బాధేస్తుందండి, తట్టుకోవడం కష్టంగా ఉంది. ఇంకేమంటాడు చూడండి, సమ్మర్సి కూటాను వేడు, అటు కొడుకు ఒప్పునాయుడు వేడు, ఆడు ఇందిరావారి మనోరాలను చేసుకుని కేవలం బ్రాంది షాప్ దగ్గర మాత్రమే ఈ భాష వింటాం మనం. బ్రాంది షాప్ దగ్గర కూడా తాగేసిన తర్వాత వాళ్ళు, తాకముందు కూడా ఈ భాష మాట్లాడరు బ్రాంది షాప్ దగ్గర కూడా. బ్రాంది షాప్ దగ్గర తాగేసి బాగా ఎక్కువ అయిపోయిన తర్వాత వచ్చే భాష మన దౌర్భాగ్యం, దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, మాజీ మంత్రి, ఇప్పుడు ఈ పెర్ఫార్మెన్స్తో ప్రైజ్ మనీ ఈయనకే, మళ్ళీ మంత్రిత్వ శాఖ ఒకటి వస్తుంది. కాబట్టి ఈ భాష ఇవి మనం ఎక్కడ వినమండి. బ్రహ్మని భర్తగా ఈరోజు ప్రజల మందికి వచ్చి మా తాత, మీ తాత కర్జు ఓ పాయింట్ ఇక్కడ నోట్ చేయండి. ఇందాక మాట్లాడాడు ఆయన ఎన్టీఆర్ గారిని, వాళ్ళ అమ్మాయి భువనేశ్వర్ గారిని ఉపయోగించుకుని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఈయన చాలా చోట్ల చెప్తూ ఉంటాడు నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా గౌరవం, నాకు ఎన్టీఆర్ గారు నాకు ఏదో జీవితం ఇచ్చారు, నందమూరి ఫ్యామిలీ అంటే నాకు ఎంతో గౌరవం అని చెప్తాడు ఈయన. నిజంగా నందమూరి అభిమానులు అది నమ్మేశారా? ఏమన్నా తెలియ అడుగుతాను, నిజంగా ఎన్టీఆర్ గారు అంత, ఎన్టీఆర్ గారు అంటే పెద్ద ఎన్టీఆర్ గారు అంటే ఈయనకి అంత ప్రేమ ఉంటే, నందమూరి కుటుంబం అంటే అంత ప్రేమ ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నిజంగా అంత గౌరవం ఉంటే? ఒక్కసారి రండి, పిచ్చివాడు రాకుండా చంద్రబాబు నాయుడు కొడుకు ఒప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ 75 సంవత్సరాల వయసులో బతికితే బాగుంటది. నీలాంటి అడ్రస్ లేని నా కొడుకు, అడ్రస్ లేని నా కొడుకు, ఎవరో కూడా తెలియని నా కొడుకు, నీ బట్టి టూటను గాని తెచ్చి వాడు కొడుకు అని చెప్పి ఉత్తుత్తి పుత్రుని పెంచుకున్నటువంటి ఆడికి చంద్రబాబు నాయుడికి బుద్ధి ఉండాలి. కాబట్టి ఎక్కడ పుట్టినా పర్వాలేదు, ఎక్కడ పొరినా పర్లేదు, మన ఇంట్లో ఎంత మందే దూరం ఉన్నట్టు. ఎంత ఘోరమైన మాటలంటండి, లోకేష్ గారి గురించి మాట్లాడాడు ఆయన. ఎక్కడో పుట్టినోడి, ఎక్కడో చేసినోడి తీసుకొచ్చి పెంచుకున్నాడు, ఎక్కడ పొరులినా పర్లేదు, ఎక్కడ ఇచ్చేసినా పర్లేదు, దూడ మాత్రం మందే అన్నాడు అని ఎవరిని విమర్శిస్తున్నాడు తెలుసా అండి? ఎవరిని అవమానిస్తున్నాడు తెలుసా? ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారి సొంత కూతుర్ని, ఆవిడ ఆ ఎన్టీఆర్ గారు రక్తం పంచుకు పుట్టిన భువనేశ్వరి గారిని,
ఈయన అవమానించేది లోకేష్ గారిని కాదండి. లోకేష్ గారు ఎక్కడెక్కడో పుట్టారు, ఎక్కడెక్కడో పొర్లి పుట్టించారు అని చెప్పి మాట్లాడే ఈ మాటలో సాక్షాత్తు నందమూరి ఫ్యామిలీని, నందమూరి ఫ్యామిలీ ఆడపడుచుని ఆయన అవమానిస్తున్నాడు. ముందేమో చంద్రబాబు నాయుడు గారి తల్లిగారిని, ఇప్పుడేమో నందమూరి రామారావు గారి ఎన్టీఆర్ గారు ఆయన కుమార్తెని భువనేశ్వర్ గారిని అంత దారుణమైన పదజాలం రాజకీయం కోసం ఉపయోగించాలంటారా సార్? ఇంత దారుణంగా ఎదుటి వాళ్ళ ఇంట్లో భార్యల్ని తల్లుల్ని, మన తల్లి వయసు ఉన్న వ్యక్తి, ఇప్పుడు నా తెలియకూడదు, నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి భార్య అంటే అందరికీ తల్లి వయసు ఉన్న ఆమె. ఇక చంద్రబాబు నాయుడు గారి తల్లిగారు అంటే చూడండి ఆవిడ, ఆవిడదే వయసు. అలాంటి స్త్రీలను కూడా తీసుకొచ్చి వాళ్ళ శీలాలని పబ్లిక్గా ఒక మంత్రి అని చెప్పుకుంటున్న వ్యక్తి ఎంత దారుణంగా ఒక స్త్రీని అవమానిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పి, తప్పు నానిగారు మనం అలా ఆడవాళ్ళని మాట్లాడకూడదని ఒక్క మాట చెప్పడానికి ఆయనకి మనసు రాలేదండి. ఆయన నిజంగా ఈ మాటలు ఎంజాయ్ చేస్తాడు కాబట్టే పదే పదే మాట్లాడుతున్నాడు ఈయన. ఎందుకు, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారండి, ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా కొట్టారనుకోండి పిల్లలు, మనం అరే బలే కొట్టడం, చప్పట్లు కొట్టామనుకోండి, అరే మా నాన్న ఆనందపడుతున్నాడు దీనికి అనుకుని ఈ వచ్చిన ప్రతి ఒక్కరిని కొట్టడం మొదలు పెడతాడు. అలాగే ఎవరైనా తిట్టినప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ అరే తిడుతున్నాడు బలే తిడుతున్నావు నాన్న అని ముద్దెట్టుకున్నాం అనుకోండి, వచ్చిన ప్రతి ఒక్కరిని తిడతాడు. సేమ్ ఇతను కూడా స్టార్టింగ్లో బూతులు మాట్లాడినప్పుడు ఆ శబాష్ 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 అని ఎంకరేజ్ చేసి ఉంటారు జగన్ గారు. ఎప్పుడైతే ఆయన ఎంకరేజ్ చేశారో మనోడు చలరేగిపోయాడు. ఇంకా ఇప్పటిదాకా రాజకీయానికి ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి ఉన్న ఆ ఔన్నత్యం గౌరవం ఏదైతే ఉందో, ఒక్క కొడాలి నాని గారు మాత్రమే దాన్ని తీసుకెళ్లి కుళ్ళుకల్లా కలిపేశారు. దారుణం అండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన మేము ఆయన పార్టీ వాళ్ళం కాదు, గతంలో ఆయన ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళు, అలాంటి మాకే బాధేస్తుందండి. ఆ వయసులో ఉన్న వ్యక్తిని డైరెక్ట్గా ఎదుర్కోలేక భార్యను అవమానించటం, కోడలను అవమానించటం, తల్లిని అవమానించడం, ఇంతమంది ఆడవాళ్ళని మళ్ళీ అవమానించే వాళ్ళు ఎవరో అలగజలమో తాగుబోతులో కాదు, సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సాక్షిగా. ఇక ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా. హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను, ఒక స్త్రీమూర్తిని అంత దారుణంగా కేవలం రాజకీయం కోసం వాళ్ళు చేయని తప్పులు, లేని ఆరోపణలు, శీలాలు శంకిస్తూ, పుట్టుకల గురించి మాట్లాడుతూ, పిల్లలు కూడా ఎవరికొక అన్నారు బాబ్బా బాబ్బా, నన్ను అన్నారని నాకు ఆ బాధ తెలుసు, నాకు ఆ బాధ తెలుసు. కాబట్టే ఇంత దారుణంగా ఎదుటోళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటే నా మనసు గిలగిల ఆడిపోతుందండి నిజంగా. ఒక స్త్రీమూర్తిని పట్టుకుని మేము షర్మిలమ్మ గారి మీద విమర్శలు వచ్చినా, భారతమ్మ గారి ఆవిడ మీద విమర్శలు వచ్చినా ఇలాగే ఎదుర్కొంటామండి. ఎందుకంటే వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంట్లో ఉంచండి, ఏమైనా ఉంటే బయట మగవాళ్ళతో చూసుకోండి అయ్యా అంటే. నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా, నాకు చాలా అభిమానం. ఎన్టీఆర్ గారు శిష్యుడు అంటాడు ఈయన, నందమూరి ఫ్యామిలీ నాకు లైఫ్ ఇచ్చింది అంటాడు. ఎప్పుడు నారా వారికి అంటే చంద్రబాబు నాయుడు గారికి నందమూరి వారికి గొడవ పెట్టడానికి, కానీ ఆ నందమూరి ఆడపడుచుని పట్టుకుని దారుణంగా అవమానిస్తాడు ఈయన. ఒక స్త్రీమూర్తిని పట్టుకుని ఈ వయసులో, ఎందుకంటే ఇంత డబుల్ గేమ్ నాకు అర్థం కాదు. ఇందాక ఒక డబుల్ గేమ్ చూపించాను, మా అక్క ఓ మాట అన్నది, కానీ అదే సోషల్ మీడియా ఇంకో మాట అంటది. ఇక్కడ ఈయన నాకు నందమూరి ఇష్టం అంటాడు, రెండోసారి వచ్చేమో నా ఎవరైతే నందమూరి భువనేశ్వరి గారిని, పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరు మారుతుంది, కానీ పుట్టుకతోడి నందమూరి భువనేశ్వరి గారు. ఈయన అవమానించేది నందమూరి భువనేశ్వరి గారిని, రామారావు గారి కూతుర్ని, బాలకృష్ణ బాలయ్యబాబు గారు అక్కనో చెల్లెనో మరి. అలాగే ఈయన చెప్తాడు హరికృష్ణ గారు నాకు చాలా ఇదని, హరికృష్ణ గారు చెల్లిని, నాకు తారక్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని నాకు చాలా ఇష్టం అంటాడు. వాళ్ళ సొంత మేనత్తని ఎంత దారుణం అండి ఇది. మహాభారతంలో దుశ్శాసన ఏది దుర్యోధనుడి సభ ఉండేదట, ఒక స్త్రీని అవమానిస్తూ ఉంటే మొత్తం అందరు కళ్ళు అప్పగించి చూశారట. చూస్తే అప్పుడు వచ్చి భీముడు అనుకుంటా శపథం చేస్తాడు, ఎక్కడ చూసిన ప్రతి ఒక్కళ్ళు వేసిపోతాడు నా చేతులని. ఒక స్త్రీని అవమానిస్తున్నప్పుడు అది కళ్ళప్పగించి చూసే ప్రతి ఒక్కడికి నాశనం తప్పదు. ఒక స్త్రీని అవమానించడానికి ఇంటెన్షనల్గా ప్రోత్సహించి ఇలాంటి వ్యక్తులతో మహిళని, తల్లి లాంటి మహిళని ఇంత పబ్లిక్గా శీలాలను శంకిస్తూ మాట్లాడించిన ప్రతి ఒక్కడు నాశనం అవ్వక తప్పదు. ఆ దుర్యోధన సభలో భీముడు శపథం చేసి ఉంటాడు, ఇక్కడ ఈ మహాసేన సభలో రాజేష్ మహాసేన చెప్తున్నాడు భవిష్యత్తుని, నీకు నిజంగా దమ్ముండి నువ్వు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయి, నువ్వు యుద్ధం చేయాలనుకుంటే మగవాళ్ళతో యుద్ధం చేయి. చేతగాన్ వాళ్ళకి ఆడాలతాడేంటే
అది కేవలం ఆడింగులు మాత్రమే చేస్తారు. దీని అంతటికీ కారణం మనం ఈ నొక్కని అనుకుంటాం కాదు, ఎట్టి పరిస్థితులను కాదు. ఈయన ఎంకరేజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన్ని శభాష్ శభాష్ అని ఆ రోజు దుర్యోధన సభలో భీష్ముడు కానీ అలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చూసి చూడట్టు, వాళ్ళ మనసులో బాధపడినా కూడా చూసి చూడట్టు వదిలేశారు. ఆ రోజు ద్రౌపది అవమానపడుతున్నప్పుడు అలా చూసి చూడట్టు వదిలే వాళ్ళందరూ కురుక్షేత్రంలో లెగిసిపోయి పైకి. అలాగే ఇప్పుడు ఈ అవమానం చేస్తున్నా సరే చూసి చూడట్టు చూస్తున్న ప్రతి ఒక్కడు కూడా 2024 కురుక్షేత్రంలో ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో మూలం కూర్చుంటారు తాడిగొడ్డ వేసుకుని. ఇదేదండి పేజ్ మీదే ఇదే.